ఇప్పుడు దామగుండం అడవి గురించి దాన్ని రాడార్ కేంద్రంగా చేయటం గురించి ఒక జరుగుతున్నది ఏంటంటే అది ఒక దేశ రక్షణ సమస్యగా చూపిస్తున్నారు. అసలు మొట్టమొదటి దాన్ని కూడా అది అడవిగా చూడకుండా కొన్ని చెట్లగా చూస్తున్నారు. అడవి చెట్లు ఒకటి కాదు, 10,000 చెట్లు పెడితే అది అడవి కాదు, 100,000 చెట్లు పెంచినా కూడా అది ప్లాంటేషన్ అవుతుంది కానీ అడవి కాదు. అడవి అంటే అది ఒక ఇకలాజికల్ వ్యవస్థ, అందులో ఒక సమతుల్యత ఉండాలి. రకరకాల చెట్లు ఉంటాయి, మోనోక్రాపింగ్ లాగా ఉండదు, అది ఒకే రకం చెట్లు ఉండవు అక్కడ. అవన్నీ కూడా సతసిద్ధంగా పుట్టుకొచ్చినవి ఉంటాయి. అవి ఆ ప్రాపగేషన్ లో మిగిలిన పక్షుల ద్వారా జంతువుల ద్వారా కొత్త కొత్త మొక్కలు పుట్టుకుంటూ వస్తాయి. వాటిలో కాకుండా అడవుల్లో కూడా ఇంకేం చెబుతారంటే కింద వేళ్లలో కూడా వేళ్ల ద్వారా అవి కూడా సంభాషించుకుంటాయి చెట్లు. అది ఏర్పడుతుంది అడవనంగానే వాటి మధ్య, చెట్ల మధ్య సంభాషణ కూడా ఏర్పడుతుంది. వాటికి ఏదన్నా స్ట్రెస్ వచ్చినప్పుడు, వాటికి ఏమైనా సమస్య వచ్చినప్పుడు అవి ఒకదానికొకటి తెచ్చుకుంటాయి. కొన్నిటికి పదార్థాలు అందకపోతా ఉంటే, పోషకాలు అందకపోతా ఉంటే వేళ్ల ద్వారా, ఫంగస్ ద్వారా వాటిని కూడా వేరే చెట్లకి అందిస్తూ ఉంటాయి. వాటి పిల్ల చెట్లు కూడా ఉంటాయి, పిల్ల చెట్లకు కూడా అందిస్తూ ఉంటాయి. అది ఒక వ్యవస్థ, పరస్పర సహకారం చేసుకునే వ్యవస్థ. దాన్ని ఊరికనే ఇన్ని చెట్లు కొట్టేస్తున్నారు, అన్ని చెట్లు కొట్టేస్తున్నారు అని, కేవలం ఇంకొక అంతకంటే 4 చెట్లు ఎక్కువ పెంచేస్తే అది కాంపెన్సేషన్ అని చెప్పడం అనేది అది సరైన అది కాదు. అది సైన్స్ని అపహాస్యం చేయటం అవుతుంది, ఫారెస్ట్రీ సైన్స్ని అపహాస్యం చేసినట్టు అవుతుంది. ప్రస్తుతంగా మనం చెప్పేది ఏంటంటే రాడార్ కేంద్రం అవసరమైతే పెట్టుకుందాం, కానీ ఆ అడవిని నాశనం చేసి ఒక గుడికి చెందినటువంటి దేవాదాయ భూముల్ని ఆ దేవాలయానికి ఆదాయం లేకుండా చేసి, దానికి పనికి రాకుండా చేసి ఇక్కడ పెట్టడంలో అర్థమేముంది? ఇక్కడే పెట్టాల్సినటువంటి ఏమన్నా నియమాలు ఉన్నాయా దానికి? ఇక్కడ తప్ప ఇంకొక చోట అది పని చేయదా? వాళ్ళే ఎన్నో రకరకాల ఆల్టర్నేటివ్స్ ఎక్కడ కేంద్రాలు పెట్టినా మేము చూసిన దాని ప్రకారము ఇతర దేశాల్లో పెట్టిన చోట ఆల్టర్నేటివ్ సైట్స్ చాలా ఉన్నాయి. నేను చూసి చదివిన దాని ప్రకారం అమెరికాలో పెడుతున్నప్పుడు వాళ్ళు పెట్టిన నియమాలు ఏంటంటే, మొదటగది సమతుల్యమైనటువంటి నేల ఉండాలి, ఫ్లాట్గా ఉండాలి, బల్లపరుపుగా ఉండాలి, ఎక్కువ స్లోప్ ఉండకూడదు. 2% కంటే స్లోప్ ఎక్కువ, 2% అంతకంటే ఎక్కువ స్లోప్ ఉంటే ఆ నేల పనికి రాదు అన్నారు. మరి ఈ అడవి అంతా 2,900 ఎకరాలు బలపరుపుగా ఉందా? లేదు. ఇందులో కూడా ఎత్తుపల్లాలు ఉన్నాయి. మరి అందులో మరి కొంత పార్టే వాడుకుంటారేమో అది, కానీ అదొకటి. ఒక హైవేకి దగ్గరలో ఉండాలి అన్నారు. అక్కడ హైవే ఏమీ లేదు, మరి చిన్న లోకల్ ఏరియా దారులే ఉన్నాయి. ఒకటి జనాభా తక్కువగా ఉండాలన్నారు. జనాభా ఇక్కడ 60,000 మంది ఉన్నారని చెబుతున్నారు ఆ అడవి చుట్టుపక్కల. 60,000 మంది జనాభా ఉంటే అది జనాభా తక్కువ ఎందుకు ఉంటుంది? వాళ్ళ జనాభా ఎందుకు తక్కువగా ఉండాలంటున్నారంటే దాని నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం ప్రజలకు పడకూడదని చెప్పి అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అలాస్కాలో పెట్టినప్పుడు అలాస్కాలో చదరపు కిలోమీటర్కి 5 లోపే ఉంటారు జనాభా. 5 కూడా ఉంటారని కూడా నేను అనుకోను, అంత తక్కువ సాంద్రత ఉంటుంది. అక్కడ టౌన్ అంటేనే 600-700 మంది. ఆ టౌన్లన్నిటికీ దూరంగా పెడుతున్నప్పుడు వాళ్ళు మరి ఇక్కడ 60,000 మంది మధ్యన పెట్టి దీంతో ఏమి హాని కాదని ఎట్లా చెబుతున్నారు? హాని కాదని చెప్పడానికి అసలు మీరు పెట్టిన నియమం ఏమిటి? ఎంత రేడియేషన్ అందులో నుంచి బయటకు వస్తుంది, ఆ ఫెన్సింగ్ దాటి బయటకు వస్తుంది, అది ఎవరికీ చెప్పటం లేదు. అందులో దేశరక్షణ రహస్యం ఏముండదు. అందులో దేశరక్షణ రహస్యం అందులో ఏముండదు కదా. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. జీవించే హక్కుకి ఎవరు కర్తలు, ఎవరు చూడాలి జీవించే హక్కుని? ప్రజలు జీవించే హక్కుని ప్రభుత్వాలే కదా చూడాల్సింది. మరి దాని గురించి మాట్లాడరేంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒక 14-15 ఎకరాల భూమిని ఏర్పాటు చేయలేదా? సమతుల్యత ఉన్నటువంటి భూమిని, ప్లెయిన్గా ఉన్నటువంటి భూమిని ఏర్పాటు చేయటం అంత కష్టమా? అక్కడే పెట్టాల్సినటువంటి ఫిజిక్స్ లేదు. అక్కడ ఫిజిక్స్లో అలాంటి నియమం ఏమీ లేదు ఈ కమ్యూనికేషన్స్ పెట్టడానికి. అందువల్ల ఇప్పటికైనా కూడా పెద్దగా ఇన్నేళ్ళు ఎప్పటికే 10 ఏళ్ళు దాటిపోయింది అది ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి. ఇప్పట్లో ఏమి కొంప మునిగిపోదు. ఒక ప్రభుత్వం తలుచుకుంటే 5-6 నెలల్లో ఆల్టర్నేటివ్ సైట్ ఇచ్చేయచ్చు, అనుమతి కూడా ఇచ్చేయచ్చు, అక్కడ పెట్టచ్చు కదా. ఎందుకు ఈ అడవిని నాశనం చేయటం వల్ల ఇంకో కాకుండా అక్కడ ఉన్న 60,000 మంది ప్రజల్లో పశువులు కాపరులు చాలామంది ఉన్నారు. పశువుల్ని ఆ అడవిలో మేపుకునే వాళ్ళు ఎన్ని మంది ఉన్నారో నా దగ్గర అంకెలు లేవు కానీ, బట్ చాలా గణనీయంగా ఆ గ్రామాల ప్రజలు అడవుల మీద ఆధారపడి ఉంటారు. మరి వాళ్ళ లైవ్లీహుడ్కి ఏమవుతుంది? మీరేదో కొద్దిగా ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఊడి చే తుడి చే ఉద్యోగాలు ఇస్తామన్నారు. వాళ్ళు స్వతంత్రంగా బతుకుతున్నారు కదా పశువులు పెంచుకుని. ఆ పశువులకి ఆహారాన్ని ఇచ్చేది అడవే కదా, గ్రేజింగ్ ల్యాండ్స్ ఉన్నాయి కదా అందులో, అవన్నీ ఉమ్మడి భూములే కదా.
మరి వాటిని వాటి వల్ల నష్టం ఏం జరుగుతుంది? పశువులు మేస్తే అడవికి ఏమో నష్టం రాదే పెద్దగా. నష్టం వచ్చేదల్లా కొట్టేస్తే నష్టం వస్తుంది. దానికి నియంత్రణ చేయకుండా ఇప్పుడు వీళ్ళ ప్రజలే అడవులు నాశనం చేస్తున్నారు అని మీరు చెబుతూ వచ్చారు, కానీ ఇవాళ ప్రభుత్వమే తలుసుకుని మొత్తం అడవినే నాశనం చేస్తుంది కదా. అవసరం లేదా అడవి అవసరం లేదన్నట్టుగా ప్రవర్తిస్తుంది కదా. ఇది ఎందుకు? అందువల్ల ఈ అడవిని కాపాడటం అనేది అవసరం. పర్టికులర్లీ ఇవాళ క్లైమేట్ మార్పు అనేది, భూతాపం అనేది చాలా తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ప్రపంచం అంతా కుదేలవుతోంది. బ్రతకటం అనేది మనిషి మనుగడకే ఇప్పుడు ఛాలెంజ్ వచ్చింది. ఆ మాట ఎవరు మాట్లాడలేదు, దేశంలో ఏ ప్రభుత్వం మాట్లాడలేదు. ఎలా ఆ ప్రమాదం నుంచి బయటపడదామనే మాట ఎవరు మాట్లాడలేదు. అది మాట్లాడకుండా ఉన్నవాటినే ఏదో డెవలప్మెంట్ అని చెప్పి వాటిని తరలిద్దామని చూస్తున్నారు, కానీ ఎలాగా ఇది? అందువల్ల ఇది అడవిని కాపాడటం అనేది చాలా అవసరము. ఈ అడవిని కాపాడటానికి మూసీకి కూడా ఖచ్చితమైన సంబంధం ఉన్నది. చాలా మంది అది మూసీకి అది పుట్టిన చోటు కాదంటున్నారు, కానీ అక్కడ ప్రజలు మాత్రం కొంత భాగం నీరు ఇక్కడి నుంచి మూసీలో కూడా వెళ్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మూసీ రిజువనేషన్ అని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కార్యక్రమంగా తీసుకుంది. ఆ మూసీ రిజువనేషన్ చేయాలంటే ఆ మూసీ పుట్టుకు నుంచి చూడాలి కదా. ఆ మూసీ పుట్టుకకే ప్రమాదం చేస్తూ అది చాలా చిన్న ప్రాంతము, అది ఎంత కొద్ది శాతం మాత్రమే అంటారు. అలాగే ప్రతిదీ ఇంతవరకు జరుగుతూ వచ్చింది అంతా కూడా ఇది కొంచెమే, ఇది కొంచెమే, ఇది కొంచెమే, అన్ని కలిసి ఇంత అయింది. అవి చేయకుండా పక్కదోవ పట్టించుకుంటూ వస్తున్న అవసరాన్ని బట్టి, తాత్కాలిక అవసరాలను బట్టి అలాంటి వాదనలు తేవటం వల్ల ప్రయోజనం లేదు. అందువల్ల ఈ అడవిని కాపాడటానికి ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి అడుగులు వేయాలి. ప్రత్యామ్నాయమైన చోటు ఇవ్వండి. రాడార్ ప్రాజెక్టుకి ఏమి విఘాతం కలిగించాల్సిన అవసరం లేదు.